మైజం ఆర్మూరు పట్టణంలో ఎమ్మెల్యే జీవారెడ్డి క్యాంపు కార్యాలయంలో కార్మిక సంఘాల జేఏసీ మరియు భాగస్వామ్య సంఘాలైన ఐఎఫ్టియు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలు పెంచాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జిల్లాలి ఐఎఫ్టియు సిఐటియు కార్యవర్గ సమావేశాలు జిల్లాలి ఐఎఫ్టియు సిఐటియు కార్మిక సంఘాల జేఏసీ కార్మిక సంఘాల జేఏసీ వర్ధిల్ల కార్మిక సంఘాల జేఏసీ పర్మనెంట్ పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి పిఆర్సీ ప్రకారం వేతనాలు ఏదైతే తెలంగాణ గ్రామ పంచాయతీ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో 21 22 23 తేదీలలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర జేఏసీ నిర్ణయం ప్రకారం ఈరోజు ఆర్మూరు ఎమ్మెల్యే జీవరెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వము జీవో విడుదల చేసి జూలై 2021 జీవో నంబర్ 60 ప్రకారం కేటగిరి వారిగా వేతనాలు చెల్లిస్తామని చెప్పి విడుదల చేసిన జీవో నేటికి కూడా అమలుకు నేర్చుకోలేకపోతున్నారు గ్రామ పంచాయతీ కార్మికులు. అదేవిధంగా జీవో నంబర్ 51 విడుదల చేసినారు, అందులో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి అనేక సమస్యలు అనేక ఆందోళన చేసినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అందువలన రేపు 24 వారికి ప్రభుత్వం పెంచిన జీవోను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర జేఏసీ త్వరలో కొన్ని భవిష్యత్తు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి గ్రామ పంచాయతీ కార్మికులు అన్ని యూనియన్లను ఐఎఫ్టియు సిఐటియు ఏఎన్టీసీ అనేక యూనియన్లను కూడా జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 24 నాడు గ్రామ పంచాయతీ కార్మికుల భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని తెలంగాణ మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జేఏసీగా అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు మరియు వారి సెక్రటరీలకు మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పెంచిన జీతాలు 2021లో పెంచిన జీతాలను ఇప్పటిదాకా అమలు చేయకపోవడము చాలా సిగ్గు చేయటం. కేసీఆర్ గారు మన కోవిడ్ వచ్చినప్పుడు గ్రామ సేవకులు వాళ్ళు ఎంతో శ్రమకు ఓర్చి ప్రాణాలను తెగించి వాళ్ళు దేవుళ్ళలాగా సేవలు చేసినారు. వాళ్ళకు వెంటనే నేను జీతాలు పెంచుతాను, పెంచిన జీతాలు ఇస్తాను, మరియు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఈఎస్ఐ పిఎఫ్ఐ పిఎఫ్ అన్ని సౌకర్యాలు విడుదల చేస్తానని ఇప్పటి వరకు 6 సంవత్సరాలైనా ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కేసీఆర్ గారు మన గ్రామ పంచాయతీ వర్కర్స్ మరియు మున్సిపల్ వర్కర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే దేవుళ్ళు అన్నాడో దేవుళ్ళు కాకుండా వాళ్ళని మనుషులకు చూసి వాళ్లకు జీతాలు పెంచి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. ఒకవేళ న్యాయం చేయగల ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ప్రతి నియోజకవర్గంలో ఉన్న వారి పార్టీ నాయకులని నిలదీస్తూ ఎక్కడికక్కడ ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తూ మా జీవోలను హక్కులను సాధించుకోవడానికి మేము ఇంకా ముందుకు ప్రాణాల పోరాడి కూడా తెగిస్తామని మా ఆశలను నెరవేర్చుకుంటామని కేసీఆర్ గారికి ఒక హెచ్చరిక రూపంగా మరియు విజ్ఞప్తి చేస్తున్నాము.